సైరం నైరుతి స్థలాలకి, అంటే వెస్ట్లో సౌత్లో రోడ్డు ఉన్న స్థలాలకి, ఇంటి ముందు రోడ్డు ఉంటే కార్ పార్కింగ్ గురించి నైరుతిలో షెడ్ వేసుకోవచ్చా అనేది ఈరోజు టాపిక్. అది మనం చాలా చోట్ల కనబడుతుంటాయి. నైరుతి బ్లాక్స్కి కాస్త రోడ్డు కొంచెం ముందు ఫుట్పాత్ కంటే కొంచెం రోడ్డు ఎక్కువగా ఉంటే అక్కడ కారు పెట్టుకోవడానికి ఇంటికి ఆనుకోకుండా షెడ్ వేస్తుంటారు. కొంతమంది ఏమో ఆనుకొని వేసేస్తారు, తర్వాత ఇంకా కొంతమంది ఏమో కొంచెం ఖాళీ స్థలం నైరుతికి ఆనుకోకూడదని కొంచెం ఇంటికి దానికి కొంచెం మధ్యలో స్థలం వదిలిపెట్టేసి నైరుతిలో ఒక షెడ్ వేస్తారు. ఇలా వేసుకోవచ్చా? చాలామంది క్లయింట్స్కి ఇలా డౌట్. తీరా అక్కడికి వెళ్ళాక ఎవరో చెప్పారండి ఇలా వేసుకోమని, నైరుతిలో వేసుకుంటే దీనివల్ల బలం వస్తుంది ఇంటికని. అంటే నన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే తీసుకెళ్తారు. అక్కడ దోషం ఏంటంటే నైరుతిలో ఇంటి బయట షెడ్ వేసుకోకూడదు. అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే షెడ్ వేసుకోకూడదు. కానీ ఇంటికి ఆనుకోకుండా వేసుకున్నామండి, ఇలా ఆనుకోకుండా వేసుకోమన్నారు. ఆనుకుంటే నైరుతి దోషం అవుతుంది, ఆనుకోకపోతే దోషం అవ్వదు. బాల్కనీ కానీ ఎట్టి పరిస్థితి దేనికి కానీ కొంచెం గ్యాప్ వదిలి ఒక 2 ఫీటో, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 6 ఇంచెస్ మా అంటే అలా గ్యాప్ వదిలి కట్టుకున్నాం. ఇది దోషం కాదు అని చెప్పారు. కానీ నేను అక్కడ రీడింగ్ చూసి అక్కడ చెప్తే ఇక్కడ యాక్సిడెంట్ అయిందనంటే అయిందండి అంటే ఇది దోషం. నైరుతిలో ఇలా షెడ్ వేసుకోకూడదు. వేసుకుంటే ఏమవుతుంది? జరగకూడని అన్నీ జరిగిపోతాయి. అక్కడ ఆ స్థలం మొత్తం కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అయిపోద్ది. కొంతమంది అలా కొంచెం 6 ఇంచెస్ వదిలిపెట్టినా, కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయని ఇంకెవరో వాస్తవాలను తీసుకొస్తే ఇంకొంచెం కట్ చేస్తారు. అక్కడ ఇంకొక 6 ఇంచెస్ గ్యాప్ వదిలిపెడతారు, మొత్తం పైనుంచి ఆ రూమ్ని ఎలా కట్ చేసేస్తుంటారు. అయినా తప్పదు. ఎప్పుడు కూడా కారు షెడ్ నైరుతిలో పార్క్ చేసుకోవడానికి షెడ్ వేసుకోకూడదు ఇంటి బయట. దినం మొత్తం ఎక్కడెక్కడో రోడ్డు పైన తిరుగుతాం, ఎక్కడికెళ్ళినా మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఎక్కడ స్థలం ఉండదు. చెత్త కుప్పలో స్థలం ఉన్నా అక్కడ పెట్టి వెళ్ళిపోతాం. ఇంటికి రాగానే మాత్రం ఒక షెడ్ కావాలి కారుకి. కొంతమంది ఇలా నైరుతిలో వేస్తారు, కొంతమంది ఈశాన్యంలో గేటుకి ఎదురుగా ఒక షెడ్ వేసుకొని నాలా ఇబ్బందులు పాలవుతారు. కొంతమంది ఆగ్నేయం కప్పేస్తుంటారు, కొంతమంది వాయవ్యం ఉత్తర వాయవ్యం కప్పేస్తుంటారు. ఇలాంటి దోషాలుతో అలా షెడ్ కప్పుకోకూడదు. సైరక్ష. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.